మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలో సంత శ్రీ సేవాలాల మహారాజు 285వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. ఇక ఈ నెల 15వ తేదీన సెలవుల దినం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. సంత శ్రీ సేవాలాల మహారాజు జయంతి ఏ ప్రభుత్వం కూడా సెలవు దినంగా ప్రకటించలేదని, గిరిజుల ఆరాధ్య దైవం అయిన సంత శ్రీ సేవాలాల మహారాజు జయంతిని కాంగ్రెస్ పార్టీ గుర్తించి సెలవు దినంగా ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారములు. ఈరోజు బంజారా ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ బాబా గారి జయంతిని మన ఏమంటారు హాలిడేని డిక్లేర్ చేసింది కాబట్టి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి యొక్క చిత్రపటానికి మరియు మన ఎమ్మెల్యే గారైన డాక్టర్ రాజేంద్ర గారి చిత్రపటానికి ఈరోజు పాలాభిషేకం జరిగింది. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఈ సంత సేవాలాల్ బాబా జయంతిని హాలిడేగా ఎవరు డిక్లేర్ చేయలేదు. ఒక కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లేర్ చేసింది. ఈ సందర్భంగా మేమందరం కలిసి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున, డోర్నగర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు సంత సేవా ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంత సేవాలాల్ గారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ